లో పొలిటికల్ హీట్ పెరిగింది పట్టుబదుల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గెలుపు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు మరోసారి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ అభ్యర్థి మాధవ్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టగా వైసీపీ అభ్యర్థి సుధాకర్ ను గెలిపించుకునేందుకు ఉత్తరాంధ్ర మంత్రులు రంగంలోకి దిగారు ఇటు టీడీపీ సైతం ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తుంది ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్ పెరిగింది పట్టుభద్రుల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గెలుపు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు మరోసారి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ అభ్యర్థి మాధవ్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టగా వైసీపీ అభ్యర్థి సుధాకర్ ను గెలిపించుకునేందుకు ఉత్తరాంధ్ర మంత్రులు రంగంలోకి దిగారు ఇటు టీడీపీ సైతం ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోజ్ లైవ్ లో అందిస్తారు ఏదైతే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి నిన్న నామినేషన్ ప్రక్రియ పూర్తయింది ముఖ్యంగా చెప్పాలంటే మొత్తం నిన్న మిగిలిన పార్టీలు ప్రధాన పార్టీలు వైసీపీ బీజేపీ టీడీపీతో పాటు మిగిలిన అభ్యర్థుల సైతం మొత్తం పద్దెనిమిది మంది నామినేషన్లు వేసిన పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో చూసుకుంటే పోటీ మాత్రం ప్రధానంగా మూడు పార్టీల మధ్య జరిగే అవకాశం ఉంది బీజేపీ వైసీపీ టీడీపీ మధ్య జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ముఖ్యంగా మరొక అభ్యర్థి పీడిఎఫ్ అభ్యర్థి ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థి అయినటువంటి రమప్రభ సైతం బరిలో ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే నిన్న నామినేషన్ వేసే ప్రక్రియలో పలు విమర్శలు సైతం అక్కడ చేసుకున్న పరిస్థితి ఎమ్మెల్సీ మాధవ్ నామినేషన్ వేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారో దీంట్లో ముఖ్యంగా మాకు కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే మేము ఈ పట్టభద్రుల ఎన్నికలకు వెళ్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రకు బీజేపీ కేంద్ర నాయకత్వంలో అనేక నిధులు ఇచ్చింది వీటిని ఉత్తరాంధ్ర పట్టభద్రులు చాలా తెలివైన వాళ్ళు ముఖ్యంగా చూసుకుంటే పట్టబద్దులంతా బీజేపీకే మక్కువ చూపుతున్నారనైతే మాధవ్ అన్నారు భారీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి అయితే బీజేపీ అభ్యర్థి మాధవ్ నామినేషన్ వేసిన ప్రక్రియ అయితే కొనసాగింది తర్వాత వచ్చిన వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సుధాకర్ ముఖ్యంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయిన సుధాకర్ను గత ఆరు నెలల క్రితమే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైనా ఏ ప ఏ ఏ ఉప ఎన్నిక వచ్చినా ఎక్కడ రాష్ట్రంలో ఏం వచ్చినా గానీ వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘా సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రావడంతో ఈ సుధాకర్ను ఎలా అయినా గెలిపించుకోవాలని అయితే వైసీపీ ఉత్తరాంధ్ర మంత్రులు ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దిగారు ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన వైసీపీ సమన్వయకర్త అయిన వైవి సుబ్బారెడ్డి ఏకంగా రంగంలో దిగారు ముఖ్యంగా గ్రౌండ్ రిపోర్ట్ కూడా తయారు చేసినట్టు ఆ సమాచారం అంతేకాకుండా ప్రతి దానిలోనూ బీజేపీకి కేంద్రంలో సపోర్ట్ చేస్తున్న సపోర్ట్ చేస్తూ వస్తున్న వైసీపీ ఈ ఎన్నికల్లో మాత్రం కాస్త కఠినంగానే వ్యవహరిస్తుంది దీంతో వైసీపీకి బీజేపీకి మధ్య ఈ ఎన్నికల్లో కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉందనుకున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి ఎవరైతే చిరంజీవి రావు ఉన్నారో టీడీపీ అభ్యర్థి ఈయన ఈయనకు సైతం పట్టభద్రుల్లో మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ వ్యతిరేక ఓటును ఇప్పటివరకు వైసీపీ వైసీపీ పరిపాలించిన పాలన బాగాలేదని చెప్పి ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వీరంతా ఉట్టబ ఉత్తరాంధ్ర పట్టభద్రుల దగ్గరికి వెళ్ళి వైసీపీ పాలన ఎలాగే ఉంటుంది మరికొన్ని రోజులు ఎలాగ ఉంటే రాష్ట్రం దహనకాండ అయిపోతుంది ముఖ్యంగా వైసీపీని అంతం చేయాలంటే రాష్ట్రంలో వైసీపీని అంతం చేయాలంటే ముఖ్యంగా ఎమ్మెల్సీ అయిన చిరంజీవి రావుని గెలిపించుకుంటే ఇక్కడి నుంచే మనం ఎన్నికల నాంది మొదలవుతుందని అయితే టీడీపీ నాయకులు చెప్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ వైసీపీ బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంటుంది మార్చు పదమూడున ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది ఆ తర్వాత మార్చి పదహారున ఫలితాలు వెల్లవడనున్నాయి రేణు రైట్ థ్యాంక్ యూ